హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, డిఎస్సి దరఖాస్తుల గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అట్ ద సేమ్ టైం అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా మిస్టేక్స్ని సవరించుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అప్లికేషన్స్లో వేటికి మాత్రమే అవకాశం ఇచ్చారు అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అభ్యర్థులు విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు చేసే సమయంలో తప్పుల్ని సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అప్లికేషన్ను ఎడిట్ చేసుకుని మళ్ళీ సమర్పించుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎడిట్ ఆప్షన్కు పాటించవలసినటువంటి సూచనలు ఇవి. తొలుత అభ్యర్థి వెబ్సైట్లోకి వెళ్ళి డిలీట్ ఆప్షన్ని ఎంచుకోవాలి. అభ్యర్థి పాత జెండర్ నెంబర్తో అభ్యర్థి మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ను పొందవచ్చు. తద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ మార్పులకు మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ప్రతీది కూడా మార్చుకోవడానికైతే అవకాశం అయితే లేదు. అభ్యర్థి యొక్క పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ మార్చుకోవాలంటే పరీక్ష కేంద్రంలో నామినల్స్ రోల్స్లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చని ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కాబట్టి ఎవరైనా మిస్టేక్స్ చేసినట్లయితే కనుక ఇమీడియట్గా ఆ యొక్క అప్లికేషన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ అనేది తప్పులు లేకుండా చేసుకుని వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఎస్జిటీలో ఉన్నారో వాళ్ళకంటే ఎస్జిటి రాసుకోవడానికి బీఈడి వాళ్ళకి అవకాశం కూడా కోల్పోవటం అయితే జరిగింది. మరి టెట్ అప్లై చేసుకున్నటువంటి ఎస్జిటీలకు డిఎస్సి అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క ఎస్జిటీలు అంటే బీఈడి వాళ్ళు ఎస్జిటీకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, అమౌంట్ రిటర్న్ ఇస్తారా ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం మాత్రం చదవడానికైతే ప్రయత్నం చేద్దాం.